Hi students, welcome to KMS tutorial. ఈ రోజు జరిగినటువంటి బీజీ ఇంటర్సెట్ ఎగ్జామ్ యొక్క కీ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను బిఫోర్ ఎగ్జామ్ 1-2 డేస్ ముందు ఒక ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్ అనేది ఒకటి మన ఛానల్లో పెట్టడం జరిగింది. మీరు కానీ ఒకసారి ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్ అనేది ఆ యొక్క వీడియో కానీ అబ్జర్వ్ చేస్తే 100% నేను ఏ విధంగా అయితే మోడల్ పేపర్ ఎలా ఉంటుందని చెప్పి ఏ టాపిక్స్ మీద నుంచి క్వశ్చన్స్ రావచ్చు అని చెప్పాను. ఆల్మోస్ట్ ఆల్ అవే మనకి ఈ ఎగ్జామ్లో అయితే రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సోషల్ సైన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, వరల్డ్ WTO అడిగారు మనం, దీనికి ఆన్సర్ ఏమొస్తుంది, అన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్. నేను క్లియర్గా ఆ యొక్క వీడియోలో కూడా నేను 2 సోషల్స్ సంబంధించి 2 వీడియోలు చేసి పెట్టాను మన ఛానల్లో. మీరు కానీ చూసినట్టు ఒకటి 1 అవర్ ఉంది, ఒకటి వచ్చి 40 మినిట్స్ ఉంది. ఆ 1 అవర్ వీడియోలో, దిస్ ఈజ్ 40 మినిట్స్ వీడియో అనమాట, ఆ 40 మినిట్స్ వీడియోలో ఇవే బిట్స్ యాజ్ ఇట్ ఈస్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఆల్రెడీ కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ ఇది చాలా ఇంపార్టెంట్ అని కూడా అప్పుడు చెప్తున్నాను నేను. కాంపిటీ మామూలుగా మన అకాడమిక్లో చాలాసార్లు ఇచ్చింది అని చెప్పి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది దీనికి ఆన్సర్ వచ్చి 2nd ఆప్షన్. నెక్స్ట్, ద మౌంటైన్ రేంజెస్ దట్ ఆర్ కాల్ సహ్యాద్రిస్ ఆర్ కాల్ వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ మనం సహ్యాద్రిస్ అని చెప్తాం అనమాట. ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాను. నెక్స్ట్ తర్వాత, ద రివర్ గంగా ఈజ్ ఫార్మ్డ్ బై మెర్జింగ్ ఆఫ్ దీస్ 2 రివర్స్, భగీరథి అండ్ అలకనంద. మనకి ఫస్ట్ చాప్టర్ నేను రిలీఫ్ ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ చెప్పేటప్పుడు, దిస్ ఈజ్ నాట్ ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్, దట్ 5th చాప్టర్ చెప్పేటప్పుడే దీన్ని ఆది పనిగా అండర్లైన్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, భగీరథి అండ్ అలకనంద దీనికి సంబంధించిన ఈ బిట్ ఇచ్చేదని అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి అని చెప్పి. ఓకేనా, నెక్స్ట్, దేర్ ఆర్ వేరియసెస్ ఆఫ్ క్లైమేట్ కండిషన్స్ ఇన్ ఇండియా డ్యూ టు, దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి వ్యాస్ట్ ఏరియాస్ అండ్ లాటిట్యూడినల్ డిఫరెన్సెస్. ఇదిగా కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఇంటర్నేషనల్ మైగ్రేషన్ మీన్స్, ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అంటే మనం ఏమంటాం, పీపుల్ మూవింగ్ ఫ్రమ్ 1 కంట్రీ టు అదర్ కంట్రీ, దాన్ని మనం ఇంటర్నేషనల్ మైగ్రేషన్స్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్, అది డైరెక్ట్ పెట్టి అర్థం చేసుకోవచ్చు మనం అసలు. నెక్స్ట్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ సిస్టమ్, గోదావరి ఈజ్ ద లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ సిస్టమ్, కరెక్ట్ ఆన్సర్ ఇది. నెక్స్ట్, ద లాంగిట్యూడినల్ వ్యాలీస్ లేయింగ్ బిట్వీన్ ద లెస్సర్ హిమాలయాస్ అండ్ సివాలిక్స్ ఆర్ నోన్ యాజ్ డ్యూన్స్ అంటాం వాటిని. నేను అది పనిగా ఈ 2 బిట్లని అది పనిగా పాయింట్అవుట్ చేసి చెప్పింది, ఖచ్చితంగా ఎక్కువ ఇచ్చేదని అవకాశం ఉంది ఈ 2 అని చెప్పి. కావాలంటే ఒకసారి ఆ వీడియో చూడండి, ఈరోజు చెప్పింది కదా, ఆల్రెడీ 3-4 డేస్ బ్యాక్ పెట్టున్నాను నేను ఆ వీడియో. ఒకసారి చెక్ చేశారంటే అవే బిట్స్ మనకి ఇక్కడ ఇచ్చింది. మొత్తం సోషల్లో 15 మార్క్స్ ఇస్తే 15 బిట్స్ మనం డిస్కస్ చేసినట్టు కంప్లీట్గా. సో నెక్స్ట్, ఈ డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ సెటప్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 64th వన్, ఇన్ 1990 ద డాష్ లీడర్ ఆఫ్ బీజేపీ లెడ్ ఏ రథయాత్ర ఫ్రమ్ సోమనాథ్ టు అయోధ్య. 1990లో ఎవరు సోమనాథ్ నుండి అయోధ్య వరకు రథయాత్ర నిర్వహించాలి, బీజేపీ నాయకుడు ఎల్కే అద్వాని. అప్పుడు మనకి ఇది మనకి ఆల్రెడీ మనం ఈ లెసన్ చెప్పినప్పుడు కూడా డిస్కస్ చేశాను. నెక్స్ట్, 65, ద స్లోగన్ గరీబీ హటవో వాజ్ గివెన్ బై ఇందిరాగాంధీ, దీనికి ఆన్సర్. నెక్స్ట్, సారే జహాసే అచ్చా సాంగ్ రిటన్ బై మొహమ్మద్ ఇక్బాల్. నెక్స్ట్, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది 24 అక్టోబర్ 1945. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అటానమస్, అంటే సా కమిషన్ ఇస్ నాట్ ద అటానమస్, ఎలక్షన్ కమిషన్, ఇన్ఫర్మేషన్ కమిషన్, జ్యుడిషియరీ, ఇవన్నీ కూడా అటానమస్ స్టేటస్ అనేది వాటికి ఇవ్వడం జరిగింది అనమాట. ఎటువంటి అప్పుడు ఉన్నటువంటి ఆ పాలిటిక్స్లో ఇబ్బంది లేకుండా ఉండేదండి. నెక్స్ట్, 69th, ద డాష్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రంటీర్ గాంధీ. ఫ్రంటీర్ గాంధీని ఎవరు అంటాం అంటే అబ్దుల్ గఫర్ ఖాన్ని మనం ఫ్రంటీర్ గాంధీగా పిలుస్తాం అనమాట. నెక్స్ట్, 70th క్వశ్చన్, సెపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్ జూన్ 2, తెలంగాణ స్టేట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ని సెపరేట్ అయింది జూన్ 2, 2014లో. ఇక్కడ ఇవి మన సోషల్ బిట్స్. మీరు కానీ చూసారంటే మన వీడియోలో సోషల్ 15 అవుట్ ఆఫ్ 15 మనం డిస్కస్ చేసి ఇంపార్టెంట్ చెప్పింది. మ్యాక్సిమం 2.5 అవర్, ఒక వీడియో 1 ఉంది, ఒక వీడియో 1 అవర్ ఉంది, ఒక వీడియో 40 మినిట్స్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మనం కానీ ఆ 3 వీడియోస్ మన సోషల్ కానీ మీరు కానీ చూసుంటే 15 అవుట్ ఆఫ్ బిట్స్ పెట్టేదానికి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ నేను మొత్తం లెసన్ కూడా చెప్పలేదు, మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏమి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ డిస్కస్ చేశాం మనం అది. నెక్స్ట్ మన ఇంగ్లీష్కి వస్తే, ద యాంగ్రీ మాబ్ డాష్ స్టోన్స్ ఎట్ ద పోలీస్, అంటే ద యాంగ్రీ మాబ్ పెల్టెడ్ ఎట్ స్టోన్స్ ఎట్ ద పోలీస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంగ్లీష్ కానీ వస్తే మీకు అసలు మామూలుగా అసలు క్వశ్చన్ పేపర్ అనేది లేదు, ఈసారి ఫస్ట్ టైం పెట్టడం కాబట్టి వీజీ ఇంటర్సెట్ అనేది ఎవరికి ఎలా ఇస్తారు ఏందని కూడా తెలియలేదు. కానీ నేను మీరు కానీ చూస్తే సెపరేట్ వీడియో అవుట్ చేస్తున్నాను, ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్ అని చెప్పి దాంట్లో నేను మెన్షన్ చేశాను. అది పనిగా మనకి ఇంగ్లీష్ మనకు ఎలా ఇచ్చేదని అవకాశం ఉంది అనేది. 15 మార్క్స్లో ఒక ప్యాసేజ్ ఇస్తారు 5 మార్క్స్కి,
ఓకే దాని కింద ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారని చెప్పాను. ఆల్రెడీ నేను ఈ విధంగా ఒక సెంటెన్స్ ఇచ్చేసి డాష్ ఇచ్చేసి మనకి ఇలా ఇస్తారు అని చెప్పి చెప్పాను. నేను ఏ విధంగా అయితే చెప్పాను, ఇంగ్లీష్ అనేది అయితే 100% అలాగే రావడం జరిగింది. నెక్స్ట్ తర్వాత చూడండి, ద డిన్నర్ సర్వ్డ్ ఇన్ ది మ్యారేజ్ వాజ్ సమ్టస్ అంటున్నాను. నెక్స్ట్, ద టీచర్ రిపీటెడ్ ది మెయిన్ పాయింట్స్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. మిగతా అనేది మ్యాచ్ అవుతుంది, ఎక్స్ప్లెయిన్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది సెంటెన్స్కి. ద డాష్ కాజ్డ్ బై ది ఫ్లడ్స్ ఈజ్ హరిబుల్. ద కెటాస్ట్రోఫీ కాజ్డ్ బై ది ఫ్లడ్స్ ఈజ్ హరిబుల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 75th క్వశ్చన్, ద బ్రిటిష్ డాష్ సివిల్ లిబర్టీస్ ఇన్ ఇండియా. ద బ్రిటిష్ కర్టైల్డ్ సివిల్ లిబర్టీస్ ఇన్ ఇండియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇది కూడా చెప్పాను నేను, ఆల్రెడీ మెన్షన్ చేశాను. అది పని మనకు ఒక ప్యాసేజ్ ఇస్తారు, దాంట్లో డాష్ ఇచ్చేసి ఆ ప్యాసేజ్ని ఫిల్ చేయమంటారు. మనకు ఒక స్టోరీ లాగా ఇస్తారు, స్టోరీ ఫిల్లింగ్ అని పెట్టుకుని నీట్గా రాసుకున్నాను. ఎంత 6 మినిట్స్ ఉంది ఒకసారి చూడండి కావాలంటే, యాజ్ ఇట్ ఈజ్ నేను 6 మినిట్స్లో ఆ వీడియోలో ఎలాగైతే నేను మెన్షన్ చెప్పానో అదేవిధంగా మనకి క్వశ్చన్ పేపర్ అనేది రావడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ చాలా పీపుల్ చూసినట్టున్నారు అరౌండ్, నాకు ఎస్టర్డే ఆ యొక్క 6 మినిట్స్ వీడియోకి నాకు 50 అవర్స్ చూసినట్టుగా నాకు టైం చూపించింది యూట్యూబ్లో. అంటే ఆల్మోస్ట్ ఆల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ వీడియోని వాచ్ చేసినట్టున్నారు, మేబీ 50 అవర్స్ చూపించింది. నేను టుడే ఒకసారి చెక్ చేస్తే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చూడండి ఒకసారి, ద అట్లాంటిక్ ఈజ్ ఏ డాష్ ఓషియన్. అట్లాంటిక్ ఈజ్ ఏ లార్జ్ ఓషియన్ మ్యాచ్. ఇట్ ఈస్ అబౌట్ 5000 కిలోమీటర్స్ వైడ్. 78 కిలోమీటర్స్ ది బిట్వీన్ న్యూయార్క్ అండ్ ఇంగ్లాండ్. నెక్స్ట్ 79th, ఓన్లీ బిగ్ షిప్స్ కెన్ క్రాస్ ద ఓషియన్. కానీ ఈ విధంగా దీనికి ఆన్సర్ ఇవ్వనమాట. 76కి వచ్చే ఫస్ట్ ఆప్షన్, 77కి సి ఆప్షన్, 78కి ఏ ఆప్షను, 79కి సి ఆప్షన్, 80కి బి ఆప్షను. సరేనా, సింపుల్ కొంచెం మనం అర్థం చేసుకోగలిగితే చాలు. నెక్స్ట్ ప్యాసేజ్ చూడండి, ప్యాసేజ్ ఇచ్చాను మీరు ఆ ప్యాసేజ్ మొత్తం చదువుకొని పెడితే దీన్ని మనకు ఆన్సర్ ఈజీగా దాంట్లోనే ఆల్మోస్ట్ అలా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ 81కి వచ్చి సెకండ్ ఆప్షన్ మీద కరెక్ట్ ఆప్షన్, 82కి వస్తే సి ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్, 81కి బి ఆప్షన్ కరెక్ట్, 82కి సి ఆప్షన్ కరెక్ట్, 83కి బి ఆప్షన్ కరెక్ట్, 84కి బి ఆప్షన్ కరెక్ట్, 85కి ఏ ఆప్షన్ కరెక్ట్. ఇవన్నీ డైరెక్ట్గా మనం ప్యాసేజ్ చదవగానే ఇచ్చేస్తాం. నేను ఇంకా ఏం చెప్పాను అక్కడ, ఇంకా ప్యాసేజ్లు 5 క్వశ్చన్లు 3 క్వశ్చన్స్ నార్మల్ ఇస్తారు, 3 కానీ సినిమాస్ కానీ ఎంటర్ ఇచ్చేదని అవకాశం ఉంది, లేకపోతే 5 జనరల్గా ఇచ్చేదని అవకాశం ఉంది అని చెప్పిన. మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ డైరెక్ట్గానే ఇచ్చేసారు, మీకు ఎంటర్ సినిమాస్ ఇవ్వలేదన్నమాట. కాబట్టి ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వచ్చింది. మా స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ 5 మెంబర్స్ వస్తే 3 మెంబర్స్ దాకా 90+ దాకా అటెంప్ట్ చేశారు ఈ పేపర్ మొత్తాన్ని. అంత బాగా పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి, రీజనింగ్ కానీ వస్తే 1, 9, 25, 49 క్వశ్చన్ మార్క్స్, 120 వచ్చి కానీ అబ్జర్వ్ చేస్తుంది. మనం చూడండి ప్యాటర్న్ ఏముంది ఇక్కడ, 1 స్క్వేర్ 3 స్క్వేర్ చేస్తే 9 వస్తుంది, 5 స్క్వేర్ చేస్తే 25 వస్తుంది, 49 అయితే 7 స్క్వేర్ వస్తుంది. అంటే ఏం చేస్తుంది, ప్రతి ఒక్క ఆడ్ నెంబర్ని స్క్వేర్ చేస్తున్నాడు. 7 స్క్వేర్ 49, నెక్స్ట్ ఏం వస్తుంది, 9 వస్తుంది, 9 స్క్వేర్ అంటే 81, సెకండ్ ఆప్షన్. 86 బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ తర్వాత చూడండి, 87కి 2, 5, 9 క్వశ్చన్ మార్క్ వచ్చి 20, 27 వచ్చాడు. నేను చెప్పేటప్పుడే చెప్పిన, ఆల్రెడీ రీజనింగ్ చెప్పాడు. మీరు చూడండి కావాలంటే రీజనింగ్ అసలు మనకి నేను ఇవే ఇస్తారు, ఈ మోడల్స్ ఇచ్చేదని అవకాశం ఉందని చెప్పాను నేను. ఓకేనా, అది పనిగా నంబర్ సిరీస్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక 10 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 2 నంబర్ సిరీస్ ఇస్తారు మనకి ఎగ్జామ్లో అని కూడా చెప్పాను. నెక్స్ట్ మనకి అనాలజీలో కూడా సేమ్ మనకి ఇలా ఇస్తారు అని చెప్పాను. ఇవి ఆల్రెడీ ఈ మోడల్స్ నేను 10 దాకా ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఈ రీజనింగ్ అనేది మొత్తం మనం ఎలా అయితే చెప్తున్నామో అదే విధంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకసారి చూడండి, 87 ఒక్కదానికి డిఫరెన్స్ చూడండి, 2కి 5 డిఫరెన్స్ ఎంత ఉంది, 3 ఉంది, 5కి 9కి 4 ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఒకసారి ఒకవేళ మేబీ మనకి తెలియదు అనుకోండి క్వశ్చన్ మార్క్ వచ్చింది, 20కి 27కి 7 డిఫరెంట్ ఉంది అంటే అక్కడ ఏమవుతుంది, 3, 4, 5, 6 ఓకేనా, తర్వాత 7 వచ్చేస్తుంది. అంటే చూడు, 2+3 ఎంత, 5. ఓకేనా, 2 3 కొడితే 5, 5 4 కొడితే 9, 9 5 కొడితే 14. కాబట్టి మన ఆన్సర్ 14 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే 87కి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, 14 వస్తుంది మనకు ఆన్సర్. అది ఏం లేదు, అక్కడ డిఫరెన్స్ తీసుకుంటా వచ్చేస్తే 3, 4, 5, 6, 7 అలా వచ్చింది. నేను ఆల్రెడీ ఈ రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసే ఈ యొక్క నంబర్ సిరీస్ మనకి ఎలా ఇస్తాడు, మనం ఇప్పుడు కూడా పోవాల్సింది, డిఫరెన్స్ వస్తే వస్తుందా, స్క్వేర్ చేస్తే వస్తుందా, లేకపోతే మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేస్తే వస్తుందా అన్నట్టు కూడా చెప్పాను నేను దాంట్లో. అవి 7 కానీ చూసుకున్నా కానీ మనం ఈజీ పెట్టించండి. నెక్స్ట్ 88 చూడండి, ఏ ఫస్ట్ లెటర్ మాత్రమే చూసుకోండి. నేను ఆల్రెడీ నిన్న కూడా ఆ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను ఎగ్జామ్ ముందు కూడా. ఫస్ట్ లెటర్ మాత్రం తీసుకుంటే ఏబిసి ఉంది, నెక్స్ట్ ఏమొస్తుంది అప్పుడు, ఏబిసి వస్తే డి వస్తుంది. ఇక్కడికే మనకు 2 ఆప్షన్లు ఎగిరిపోయి ఎలిమినేట్ అయిపోయి సిఈడి ఎలిమినేట్ అయిపోద్ది మనకి. సరేనా, అప్పుడు ఇక్కడికి వచ్చాం అనుకోండి, ఏ ఉంది బి ఉంది ఆప్షన్, ఐజేకే
L. Kavate option. First option is the correct answer. Okay, na? 88 ki A is the correct answer. Next tarvata W, F, B, T, G, D, Q, H, G. తర్వాత క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇది నేను ఆల్రెడీ చెప్పినా, నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్క అక్షరం చూసుకుంటారని, ఒక్కొక్క దాన్ని కంపేర్ చేసుకుంటారు ఎలా ఉంది డిఫరెన్స్ అనేది, దాన్ని బేస్ చేసుకుని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అని చెప్పి. ఇక్కడ చూస్తే డబ్ల్యూ ఎఫ్ డబ్ల్యూ చూడండి, డబ్ల్యూ 23, టీ అంటే 20, ఓకేనా? అప్పుడు చూసి క్యూ 17, అప్పుడు ఏమైంది అక్కడ 23 20 17, 23 20 అంటే 333 తగ్గించుకుంటా వస్తున్నాడు. ఇంకో 3 తగ్గించాం అనుకో, 17 తిరిగిపోతే ఎంత 14 ఏమొస్తుంది లెటర్ ఎన్ వస్తుంది, అప్పుడు మనకి డి ఆప్షన్ ఎగిరిపోయింది. ఓకేనా? ఈ మూడిలో వస్తుంది ఎన్ వచ్చింది తెలుస్తాను. ఎఫ్ చూడు, ఎఫ్ 6, జి 7, ఓకేనా? హెచ్ వెంటనే ఏమొస్తుంది, ఎఫ్ జి హెచ్ ఐ అంతే వెంటనే, కాబట్టి ఏమొచ్చింది, ఐ వచ్చింది, ఎన్ ఐ వచ్చింది. ఓకేనా? అప్పటికి ఏమైపోయింది, సి ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది మనకి. ఇంక ఈ రెండిట్లో ఉంది, ఎలా చూసుకో, ఒకవేళ ఆప్షన్స్ ఒకవేళ ఎలిమినేట్ చేసుకుంటే ఎలా వద్దాం అనుకున్నా కానీ మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఎన్ ఐ వచ్చింది మనకు ప్రస్తుతానికి. ఇప్పుడు చూడు, బి ఉంది ఇక్కడ 2, అది డి వచ్చి 4 ఉంది, జి వచ్చి 7, అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క ఇక్కడ డిఫరెంట్ 2 ఉంది, ఇక్కడ డిఫరెంట్ 3 ఉంది, ఇంకోసారి 4 వస్తుంది, అప్పుడు ఏమొస్తుంది, 7 4 కొడితే 11 ఏమొస్తుంది, కే 11 వస్తుంది. కాబట్టి ఎన్ఐ కే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే 89కి బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఒకసారి 90. ఇవన్నీ ఆల్రెడీ మీరు కానీ ఎన్టీఎస్సీ ఎన్ఎంఎస్సీ ఎగ్జామ్ కానీ రాసుకుంటే ఈ పేపర్ అసలు ఆడుకుంటారు మీరు రీజనింగ్. అందుకోసం ఇప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఏదైనా కానీ మనకు వచ్చినా రాకపోయినా మనం సెలెక్ట్ అవుతామా లేదా అనే దానికంటే కూడా ఎగ్జామ్స్ రాస్తా ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఏమి ఇస్తున్నారు అనేది మనకు కనీసం అట్లీస్ట్ ఎగ్జామినేషన్ అవేర్నెస్ అన్న వస్తుంది మనకి. సరేనా? మా స్టూడెంట్స్ ఆల్రెడీ ఎన్టీఎస్సీ ఎగ్జామ్ రాశారు కాబట్టి వాళ్ళు మొత్తం రీజనింగ్ మొత్తం పెట్టేశారు, 1 or 2 ఏమో మిస్టేక్స్ చేసినట్టున్నారు. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం 15 marks 13 దాకా చేశారు. నెక్స్ట్ 90 చూసారంటే ఏబిఏ ఫస్ట్లో 2 డాష్లు ఇచ్చారు, తర్వాత ఏబిఏ ఇచ్చారు, తర్వాత 2 డాష్లు ఇచ్చారు, బిఏ ఇచ్చారు, తర్వాత 1 డాష్ ఇచ్చారు, ఏబి ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఫస్ట్లో 2 డాష్ ఇచ్చిన తర్వాత ఏబిఏ 3 ఉన్నాయి, అంటే బిఏ ముందు ఏ ఉంది, అంటే ఇక్కడ చూడు బిఏ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బిఏ ముందు ఏమొస్తుంది అప్పుడు ఏ వస్తుంది. అంటే ఇప్పుడు మనం చూడంగానే ఒక 1 2 3 4 5 ఉన్నాయి డాష్లు, ఇక్కడ 5 డాష్లో లాస్ట్ నుంచి 2nd డాష్కి ఏమొస్తుంది మనకి, ఏ వస్తుంది. ఆ విధంగా ఆప్షన్ ఏమని చూడండి, అసలు లాస్ట్ ఆప్షన్ ఒకటే ఉంది, డి ఆప్షన్ ఒకటే ఉంది. కాబట్టి ఇప్పుడు చూడండి, కళ్ళు మూసుకొని దీన్ని పెట్టేయచ్చు, అసలు ఏ ఆప్షన్ అది 90కి డి ఆప్షన్. సరేనా? ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, లాజిక్ అక్కడ ఏం లేదు, సింపుల్గా ఏబిఏ ఉందా మనకి ఇక్కడ, ఇక్కడ చూసి తర్వాత 2 ఫస్ట్లో 2 డాష్లు ఇచ్చాడు, తర్వాత ఏబిఏ ఇచ్చాడు, తర్వాత 2 డాష్లు ఇచ్చాడు, తర్వాత మనకి ఇక్కడ బిఏ ఇచ్చాడు. అంటే ఇక్కడ చూస్తే ఏబిఏలో బిఏ ఉంది, ఇక్కడ ఇక్కడ మనకి ఏముంది, ఏబిఏ 3 ఉన్నాయి, ఇక్కడ బిఏ పదం ఇచ్చాడు, దాని ముందు డాష్ ఇచ్చాము, అంటే ఏ ఇక్కడికి వస్తుంది. అప్పుడు మనకి 1 2 3 4 4th ప్లేస్లో ఏ రావాలి, 4th ప్లేస్లో ఏ వచ్చే ఆప్షన్ ఏముంది, ఒకే ఒక ఆప్షన్ డి ఆప్షన్. ఇంక మిగతా చూసుకోవాల్సిన అవసరం లేదు, కళ్ళు మూసుకొని పెట్టేది డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? అది దానికి. నెక్స్ట్ 91 చూస్తే ఎనర్జీ జౌలు వాల్యూమ్కి వచ్చి లీటర్స్ వస్తాయి. మనం సింపుల్గా ఉన్న మ్యాథ్ ఆల్రెడీ మ్యాథ్స్గా మనం అబ్జర్వ్ చేసి ఆల్మోస్ట్ మొత్తం మనం వాల్యూమ్ సేమ్ చేస్తాం, లీటర్లోనే వాల్యూమ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ తర్వాత ఐకి మయోపియా, టీత్కి వచ్చి పయోరియా వస్తుంది ఆన్సర్. ఇవి మిగతా బిసిడి 3 కూడా ఏంటంటే మన ఐకి సంబంధించిన టెర్మినాలజీస్ ఐ 3. ఓకేనా? కాబట్టి 92కి ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 93, కాపరు, జింక్, బ్రాస్, ఐరన్ ఇచ్చాడు. ఈ మూట్లో డిఫరెంట్గా ఉంటుంది, ఆడ్ మెయిన్ అవుట్ ఏంటంటే బ్రాస్ అనమాట, ఎందుకంటే ఇక్కడ బ్రాస్ అనేది మిక్చర్ ఆఫ్ మెటల్తో ఉంటుంది అనమాట అది, ఇతర అనేది. నెక్స్ట్ తర్వాత జనవరి, మే, ఆగస్టు, నవంబర్ అని ఇచ్చాడు. ఇట్లా చూడండి, జనవరి, మే, ఆగస్ట్ అనేది నెలకి ఎన్ని రోజులు ఉంటాయి, 31 డేస్ ఉంటాయి, అదే నవంబర్కి 30 డేస్ ఉంటాయి. కాబట్టి 94 కరెక్ట్ ఆన్సర్, డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 95 చూడండి ఒకసారి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, జాగ్రఫీ అని ఇచ్చారు. చూడంగానే ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ అనేది సైన్స్, జాగ్రఫీ అనేది స్పెషల్ అది, కాబట్టి డిఫరెన్స్ ఆప్షన్ డి అనమాట అక్కడ. జాగ్రఫీ అనేది 95కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ ఎ సర్టన్ లాంగ్వేజ్ మెడ్రాస్ ఈజ్ కోడెడ్ యాజ్ ఎన్బిఎస్ బిటి, హౌ ఈజ్ బాంబే కోడ్ ఇన్ దట్ లాంగ్వేజ్. నేను అసలు మీరు అబ్జర్వ్ చేస్తున్నా రీజనింగ్ ఒక 20 మినిట్స్ ఏమో చెప్పాను నేను రీజనింగ్ క్లాస్. ఆ రీజనింగ్ క్లాస్ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ నేను చెప్పింది కూడా ఇవే, ఇలా చేయాలి అని చెప్పి ఇవే మనకి ఇక్కడ కూడా ఎగ్జామ్లో కూడా 4-5 బిట్లు ఇచ్చాడు. ఇక్కడ చూడండి డైరెక్ట్గా ఎం ఉంది, ఎన్ ఉంది, ఓకేనా? అంటే ఎం తర్వాత ఏమొస్తుంది, ఎన్ వస్తుంది. ఏకి ఏముంది, బి ఉంది, డికి ఈ ఉంది, ఆర్కి ఎస్ ఉంది, ఓకేనా? ఏకి బి ఉంది, ఎస్కి టి, అంటే ఏమవుతుంది, నెక్స్ట్ లెటర్ ఇచ్చేసాడు అంతే మనకి ఫార్వర్డింగ్. కాబట్టి బీకి ఏమొస్తుంది, సి, అలా చేసుకుంటే వెళ్ళిపోతే మనకి 96కి బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత 97 చూడండి, ఇఫ్ పిసి ఇస్ రిటర్న్ యాజ్ ఈహెచ్ఆర్జీ ఇన్ ఎ సర్టన్ కోడ్, హౌ వుడ్ జంగిల్
బి రిటర్న్ పెట్టుకోడు అన్నారు. ఇదో సేమ్ దానిలాగే ఒకదాని కింద ఒకటి రాసుకున్నాను, నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను నెట్ చేయాలని చెప్పి ఎఫ్ఐఎస్ ఇచ్చి దాని కింద ఈహెచ్ ఛార్జీ రాయి. అప్పుడు చూడు ఇక్కడ 96 క్వశ్చన్ మనం ఫార్వర్డింగ్ వెళ్తే ఈ క్వశ్చన్ ఎలా ఉంది, బ్యాక్వర్డింగ్ వస్తుంది. ఇక్కడ ఎఫ్కి దాని ముందు లెటర్ ఈ, ఐకి దాని ముందు లెటర్ హెచ్, ఎస్కి దాని ముందు లెటర్ ఆరు, హెచ్కి దాని ముందు లెటర్ జీ. నేనేం చెప్పాను అసలు సింపుల్, ఉదాహరణ కింద ఒకటి రాసుకున్నాను, యారే మార్క్ పెట్టేసుకున్నా, నీట్గా వేసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, జంగిల్కి ఏమొస్తుంది, జేకి ముందు లెటర్ ఐ, ఓకేనా, తర్వాత యూకి ముందు లెటర్ టీ, ఓకేనా, ఎన్కి ముందు లెటర్ ఎం. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమొస్తుంది, 97కి ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలా దాన్ని అలా చేసుకోవాలి. 97 98 చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను బ్లడ్ రిలేషన్ ఖచ్చితంగా ఒకటి ఇస్తాడు, అది మీకు తెలిస్తే కట్ చేయండి లేకపోతే వదిలేసేయండి. ఎందుకంటే అసలు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఏది పెడితే అది పెట్టాం అనుకోండి, ఆల్రెడీ మనం కరెక్ట్గా పెట్టిన దాంట్లో కూడా మార్క్స్ పోతాయి అని చెప్పి ఆ వీడియోలో అది పనిగా మెన్షన్ చేశాను. ఎలా నెగిటివ్ మార్క్స్ ఎన్ని పెడితే మనకు ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా ఒక చిన్న పీపీటీ తయారు చేసిన అది కనుక మీకు క్యాలిక్యులేషన్ పెట్టి 80 మార్క్స్కి 20 కరెక్ట్, 60 కరెక్ట్ అయ్యి 20 రాంగ్ అయితే ఎన్ని మార్క్స్ వస్తాయి అవన్నీ పెట్టున్నాను ఒకసారి ఆ వీడియోలో ఎక్స్పెక్టెడ్ పేపర్లో. నెక్స్ట్ చూడండి 98, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎ బ్రదర్ ఆఫ్ సన్ ఆఫ్ వై సన్ దెన్ హౌ ఈజ్ ఎక్స్ రిలేటెడ్ టు వై అన్నారు. ఇప్పుడు మనకు అక్కడ ఇంగ్లీష్లో అర్థం కాకపోతే తెలుగులో మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఎక్స్ అని ఒక వ్యక్తి, వై అని వ్యక్తి యొక్క కుమారుని సోదరుని కుమారుడు. ఓకేనా, ఇప్పుడు మా అన్న అనుకోండి మన కుమారుని సోదరుని కుమారుడు అంటే ఏమవుతారు అప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క క్యాండిడేట్కి మనవడు అవుతుంది ఇక్కడికి. కాబట్టి గ్రాండ్ సన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలా ఇక్కడ మనకి ఏంటంటే ఇంకో ప్లస్ పాయింట్ ఇక్కడ తెలుగులో కూడా ఉంది కాబట్టి ఈజీ అర్థం చేసుకోవచ్చు. లేదని ఉంటే దానికి లాజిక్ ప్రకారం, లాజిక్ రీజనింగ్ ప్రకారం వెళ్ళాలి. నేను ఇక్కడ రాశాను అనుకుంటా, ఇక్కడ చూడండి ఇలా వెళ్ళాలి దానికి. ఒకవేళ బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈ ప్యాటర్న్ అర్థం అవుతుంది కానీ వెంటనే మీకు ఇది అర్థం కాదు, నేను చెప్పట్లేదు. ఓకేనా, ఈ యొక్క హైరార్కీ అనేది ఇక్కడ లాస్ట్లో రాసేది ఇలాగా మామూలుగా అయితే చేసేది. నెక్స్ట్ అప్పుడు అదైతే చాలా సింపుల్ ఈజీ కూడా ఎలా ఇచ్చానని తెలియచ్చు. 99 చూడండి, ఈ లెక్కలు కూడా 2-3 లెక్కలు చెప్తాను నేను నా వీడియోలో 20 మినిట్స్ వీడియోలో. ఓకేనా, ఇక్కడ ఏం లే, ఎల్ ఉండే దగ్గర ప్లస్ పెడతాం, ఎం ఉండే దగ్గర మైనస్ పెడతాం, ఎన్ ఉండే దగ్గర ఇంటూ పెడతాం, పి ఉండే దగ్గర డివైడెడ్ బై పెడతాం. అక్కడ రాసేసామా, తర్వాత బాడ్ మాస్ రూల్ ప్రకారం ముందు డివిజన్ చేస్తాం. ఇక్కడ ఉండేది ఏమైనా ఇక్కడ ఇంటూ ప్లస్ డివైడెడ్ బై మైనస్ ముందు డివిజన్ చేస్తాం, తర్వాత అడిషనల్ సబ్ట్రాక్షన్. కాబట్టి ఎంత వస్తుంది, 153 వచ్చింది ఆన్సర్. 99కి 153 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డిఐఎస్సీ అనే పదం యొక్క నీటి ప్రతిబింబం ఏది అన్నాడు. ఇప్పుడు కానీ మనం కానీ చూసాం అనుకో నీటిలోకి రివర్స్లో కనిపిస్తాం మనం, కాబట్టి దానికి ఆన్సర్ ఏమొస్తుంది, సిఎస్ఐడి వస్తుంది. 100కి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సి కాదు, రాంగ్ ఇక్కడ నేను పెట్టుండేది. 100కి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సిఎస్ఐడి రివర్స్లో కనిపిస్తుంది అనమాట మనకి. అందుకోసం కింద రాశాను చూడండి, బికాజ్ ఇట్ విల్ బి రివర్స్ అండ్ మేబీ నేను ఇక్కడ టిక్ కొట్టేటప్పుడు సి కొట్టినట్టున్నా, కానీ వచ్చి 100కి వచ్చి ఫస్ట్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే అది మనకి నీటిలో రివర్స్లో కనిపిస్తుంది మనకి మన యొక్క ప్రతిబింబం అనేది. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇంతటితో మనం సోషల్ ఇంగ్లీషు రీజనింగ్ డిస్కస్ చేసాము. ఆల్రెడీ దీనికని ఈ వీడియోకి ముందే మనకి సైన్స్ ఎన్ఎస్ పిఎస్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాను, ఒకసారి ఆ వీడియో రెఫర్ చేయండి ఆ సెక్షన్ కోసం. నెక్స్ట్ వీడియోలో మ్యాథ్స్ డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.